హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు కాంపిటేటివ్ టాక్స్. ప్లీజ్ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం ఈరోజు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఫోర్త్ మే రోజు జరిగిన ఫస్ట్ షిఫ్ట్ ఆన్సర్స్ అనాలిసిస్ చేద్దాం. మనకి ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సీతారాదేవి ఏ స్పోర్ట్స్ ఏ డ్యాన్స్కి చెందిన వ్యక్తి అని అడిగారండి. సీతారాదేవి కథక్కి చెందిన వ్యక్తి, బాగా గుర్తుంచుకోండి. కథక్, భరతనాట్యము, మణిపూరి, ఒరిస్సా, ఆ నృత్యాల యొక్క పర్సన్స్ని చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, తమిళనాడులో దేవదాస వ్యవస్థ నుంచి ఏ ఇది డ్యాన్స్ అండి, డ్యాన్స్ పుట్టిందని అడిగాడు. మనందరికీ తెలుసు కానీ భరతనాట్యము దేవదాసి వ్యవస్థ నుంచి పుట్టినది. ఈ భరతనాట్యంలో ఫేమస్ పర్సన్స్ చూసుకోండి, రుక్మిణి ఆరుండేలు, పద్మజ నాయుడు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ నిన్న కూడా అడిగిన క్వశ్చన్ అది. సో నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, స్వామి వివేకానంద గురువు ఎవరు అడిగారండి. స్వామి వివేకానంద గురువు రామకృష్ణ పరమహంస. ఈయన పేరు మీదనే ఈయన రామకృష్ణ మిషన్ పెడతారు కదా, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, అలాగనే ఈ సంస్థను ఎప్పుడు స్థాపించారు. అట్లనే స్వామి వివేకానంద మనకి యుఎస్ఏ వెళ్ళేసి ఉపన్యాసం చేస్తాడు కదా, ఆ ఇయర్ కూడా గుర్తుంచుకోండి. దీని హెడ్ ఆఫీసర్ పక్క కూర్చుంటే కలకత్తా దగ్గర ఉన్న బెల్గాం ఎక్కడో ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్ హిస్టరీ నుంచి వచ్చిన క్వశ్చన్ అండి, ఘాగ్రా యుద్ధం ఎవరికి మధ్య జరిగిందని అడిగాడు. మనందరూ తెలుసు ఘాగ్రా యుద్ధం 1529 జరిగింది, మొహమ్మద్ లోడీకి అలా బాబర్కి జరిగింది. బాబర్ వచ్చిన తర్వాత మొత్తం 4 యుద్ధాలు చేస్తాడు అనమాట. 1526 నుంచి, పానీపట్ యుద్ధం నుంచి 1529 వరకు యుద్ధాలు చేస్తాడు. ఆ యుద్ధాల పేరు లైన్ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇది ఎన్షియంట్ హిస్టరీ, ఇవి రెండు, ఇది మోడర్న్ హిస్టరీ, ఇది ఎన్షియంట్ హిస్టరీ నుంచి అడిగాడండి. ఇదేం అడిగాడండి ఇక్కడ, అశోకుడు ఏ యుద్ధం తర్వాత మారిపోయాడు అడిగాడు. మనందరికీ తెలుసు కానీ అశోకుడు జీవితంలో మార్పు చెందిన యుద్ధం కళింగ యుద్ధం. చాలా ప్రాణనష్టం జరుగుతుంది, దాని తర్వాత అశోకుడు ఈ యుద్ధాలన్నీ వదిలేసి బౌద్ధమతం కోసం బౌద్ధ ధర్మాన్ని అవన్నీ స్థాపిస్తాడు. అట్లనే అశోకుడి యొక్క శిలాశాసనాలు ఉంటాయి కదా, అవి కూడా చూసుకోండి ఒకసారి. సో నెక్స్ట్ వచ్చేసి, ఆగ్రా కోటని ఏ రాజు నిర్మించాడు. ఇది మోడర్నిస్ట్ నుంచి, ఢిల్లీ సుల్తాన్ నుంచి, సారీ మొఘల్స్ నుంచి వచ్చింది. ఆగ్రా కోట నిర్మించిన రాజు అక్బర్ అండి. అట్లనే అక్బర్ నిర్మించిన చూసుకోండి, ఫతేపూర్ సిక్రీ. అట్లనే దాని తర్వాత ఈయన తర్వాత వచ్చిన షాజహాను, జహాంగీరు వాళ్ళ చూసిన సమాధి, అట్లనే నిర్మించిన కోటలు చూసుకోండి. సేమ్ అట్లనే వీళ్ళ సమాధులు ఏ ప్రాంతాల దగ్గర ఉన్నాయి అవి కూడా చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ సైన్స్లో నుంచి అడిగాడండి. ఇక్కడ ఏం అడిగాడంటే, నీటిని శుద్ధి చేయడానికి వేటిని వాడతామంటే, క్లోరిన్ వాడతామంట. సో అట్లనే మీరు చూసుకోండి, క్లోరిన్ ఫార్ములా కూడా చూసుకోండి. మళ్ళీ దాంతో నీటితోనే క్లోరిన్తో పాటు ఓజోన్ని కూడా కలుపుతాం అనమాట. అవి కూడా చూసుకోండి. మళ్ళీ అట్లనే నీటిని కాఠిన్యము, లేకుంటే నీటికి తాత్కాలిక కాఠిన్యము పోవడానికి మనము అదే కాస్టిక్ సోడా అవన్నీ కలుపుతాం కదా, ఒకసారి అవి కూడా చూసుకోండి. సో దాని తర్వాత అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సున్నపురాయి యొక్క రసాయనం అడిగాడండి. మనకు తెలుసు కదా సున్నపురాయి యొక్క రసాయనం కాల్షియం కార్బోనేట్, CA2CO3. సో అట్లనే మీరు ఇంకా ఏం చూసుకుంటారంటే, సారీ సున్నపురాయి యొక్క రసాయనామం సున్నపురాయి యొక్క రసాయనామం కాల్షియం కార్బోనేట్ అండి. దీని యొక్క రసాయనిక ఫార్ములా వచ్చేసి CaCO3. మళ్ళీ అట్లనే తడి సున్నం అంటే ఏమిటి, మళ్ళీ అట్లనే వాషింగ్ సోడా, కాస్టిక్ సోడా, బేకింగ్ సోడా అవి కూడా చూసుకోండి. అట్లనే లాఫింగ్ గ్యాస్, మార్షల్ గ్యాస్, టియర్ గ్యాస్ ఉంటాయి కదా, అవి కూడా చూసుకోండి. సో దాని తర్వాత నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, భూమికి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటి అని అడిగాడు. మనకి ఇది జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు. ఒకసారి మనం మొత్తం ఉంటాయి కదా జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్టింగ్ నక్షత్రాలు, అదే పెద్ద నక్షత్రం, పెద్ద గ్రహం ఏది, చిన్న గ్రహం ఏది, భూమికి దగ్గర గ్రహం ఏది, ఎర్ర గ్రహం ఏమంటారు, ఏ గ్రహం యొక్క సాంద్రత ఎక్కువ ఉంటుంది, ఆ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. సో నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇది జనాభా నుంచి అడిగాడండి. జనాభా లెక్కల ప్రకారం అంటే ఇది కన్ఫ్యూజన్ ఉంది, ఢిల్లీ జనాభా అడిగాడా లేకపోతే నగరాల్లో ఉన్న జనాభా శాతం ఎంత అని అడిగాడు, తెలియదు ఎగ్జాక్ట్గా చూసుకోండి. జనాభా మాత్రం పక్కా చూసుకోండి సెన్సస్. అలానే సెన్సస్ కాకుండా మన భారతదేశం స్వతంత్రం వస్తుంది కదా 1947లో అక్షరాస్యత ఎంత ఉంది అవి కూడా చూసుకోండి. ఎందుకంటే అంతకు ముందు రోజు జరిగిన షిఫ్ట్లలో ఈ క్వశ్చన్ కూడా అడిగాడు. ఇవి మనకి ఆన్సర్ వచ్చేసి 31.2 ఎంత చేంజ్ ఉంటుంది ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇది కూడా జియోగ్రఫీ నుంచి అడిగాడు, కవాస్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంటుంది అడిగాడు. గుజరాత్లో ఉంటుంది. వీటితో పాటు కొన్ని ముఖ్యమైన థర్మల్ ప్లాంట్స్, సేమ్ మళ్ళీ అట్లనే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అణు విద్యుత్ ప్లాంట్స్, అవి కూడా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి, మనకి 1919 చట్టం నుంచి ఏం తీసుకున్నాం అడిగారండి. మనం తెలుసు కదా మనకి 1935 చట్టము, మళ్ళీ అట్లనే 1773 రౌల చట్టం అట్లా ఉంటాయి కదా, అవన్నీ చూసుకోండి. అంటే ఏ చట్టం నుంచి ఏవి తీసుకున్నావు చూసుకోండి. అంటే 1930 చట్టం నుంచి తీసుకునే కొన్ని చట్టాలు ఉంటాయి కదా అవి. సేమ్ మళ్ళీ అట్లనే మన రాజ్యాంగంలో మనం వివిధ దేశాల నుంచి కొన్ని కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటాం కదా, ఐర్లాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అవి కూడా చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి,
ఇది మనకి స్కీమ్ నుంచి అడిగాడండి. స్కీమ్ నుంచి అంటే పిఎం గ్రామోదయ స్కీమ్ ఏ సంవత్సరం లాంచ్ చేసి అడిగాడు. 2000 లాంచ్ చేశాడు. మనము సెంట్రల్ స్కీమ్స్ సేమ్ అట్లనే వివిధ రక మన పక్క చుట్టుపక్కల స్టేట్స్ ఉంటాయి కదా, ఆ స్టేట్ స్కీమ్స్ కూడా చూసుకోండి. ఎందుకంటే మనకు ప్రతి క్వశ్చన్ మనకి ప్రతి షిఫ్ట్లలో స్కీమ్స్ నుంచి ఒక క్వశ్చన్ పడుతుంది అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి నెక్స్ట్ అడిగింది సుల్తాన్ జోహర్ కప్ ఏ క్రీడకు చెందిన అడిగాడు. హాకీకి జరిగింది. మనకి స్పోర్ట్స్ పక్క చూసుకోండి. స్పోర్ట్స్లో మనకి ట్రోఫీస్ చూసుకోండి. అట్లనే మనం స్పోర్ట్స్లలో వాడే వార్డింగ్ ఉంటుంది కదా, వార్డింగ్ చూసుకోండి. అట్లనే స్పోర్ట్స్లలో పర్సన్స్ ఉంటారు కదా, ఏ పర్సన్ దేనికి చెందిన వ్యక్తి అది చూసుకోండి. మళ్ళీ అట్లనే రీసెంట్గా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఉంటాయి కదా, అవి ఖేలో ఇండియా గేమ్స్ ఉంటాయి అవి. మళ్ళీ ఒలింపిక్స్లలో వచ్చి మనకి మెడల్స్ వస్తాయి కదా ఒలింపిక్స్లో అవి. మళ్ళీ అట్లనే ఒలింపిక్స్ యూత్ గేమ్స్ ఉంటాయి కదా, అవి కూడా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ జరిగాయి అడిగాడు. మధ్యప్రదేశ్లో జరిగాయి. ఇది మనకి ఇవి రెండు కూడా ఇది కరెంట్ అఫేర్స్ కిందకి వస్తుంది, ఇది స్టాక్ జీకే కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 16 క్వశ్చన్ అండి ఇది. మనకి ఉగాది పండుగ ఎప్పుడు జరుపుకుంటా అడిగాడు. మార్చిలో మనం చేసుకుంటాం, మన అందరికి తెలిసిందే కదా. అట్లనే మనకి మన సౌత్లో పండుగలు కాకుండా నార్త్ ఈస్టర్న్ స్టేట్లో పండుగలు ఉంటాయి కదా. ఎట్లా అంటే ఇప్పుడు బైసాఖి అంటే పంజాబ్లో అట్లా వేసుకుంటాం కదా సేమ్, మళ్ళీ అట్లనే బీహు ఉంటుంది కదా అస్సాంలో, ఆ బిహు ఫెస్టివల్ని ఏ సీజన్లో జరుపుకుంటారు, హార్వెస్ట్ ఎలా అట్లా జరుపుకుంటాం కదా, అవి కూడా చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది కరెంట్ అఫేర్స్ కిందకి వస్తుంది. నిర్మల సీతారామన్ 2022 ఏ పోర్టల్ లాంచ్ చేస్తారు అడిగారంట, భారత విద్యా పోర్టల్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ప్లేస్ ఆఫ్ ఎలివేషన్ బుక్స్ రైటర్ ఎవరు అడిగాడు. చిత్ర బెనర్జీ. ఇది మనకి కరెంట్ అఫేర్స్ కిందకి వెళ్తుంది అనుకోండి. సో మొత్తం చూసుకోండి. దాని తర్వాత ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోసము ఒక స్కీమ్ అడిగాడంట, 2022 అడిగాడు ఇది కూడా. అట్లనే ఒక బడ్జెట్ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడంట. సో నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ నుంచి మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ సంథింగ్ దీనికి సంబంధించి క్వశ్చన్ అడిగాడంట. ఇవన్నీ మనకి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కంటే అంత యాక్యురేట్గా ఏముండవు. సో మీరు నియర్లీ ఇవి చూసుకొని తర్వాత మీరు ముందు ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు చూసుకోండి. మీరు పక్క డ్యాన్సెస్, ఫెస్టివల్స్, మళ్ళీ ఏమో పాలిటీలో కొన్ని ఆర్టికల్స్, మళ్ళీ హిస్టరీలో వచ్చేసి ఐఎన్సి మీటింగ్స్, హిస్టరీలో ఉన్న ఫేమస్ పర్సన్స్ ఉంటారు కదా, ఫేమస్ పర్సన్స్ స్లోగన్స్, వాళ్ళ నిక్ నేమ్స్, మళ్ళీ అట్లనే జాగ్రఫీ పాయింట్స్ అప్ వచ్చేసి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, మౌంటైన్స్, మళ్ళీ ఏమో వెస్ట్రన్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, అవి చూసుకొని వెళ్ళండి. సో నెక్స్ట్ మనకి పక్క చూసుకోవాల్సింది ఏంటంటే స్పోర్ట్స్ పక్క చూసుకోండి, ఎందుకంటే స్పోర్ట్స్ మనకి కరెంట్ అఫేర్స్లో వస్తుంది, సేమ్ స్టాక్ జీకేలో కూడా వస్తుంది, చూసుకోండి. మనకి ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్లో అయితే నియర్లీ కరెంట్ అఫేర్స్ నుంచి 7-8 క్వశ్చన్స్, స్టాక్ జీకే నుంచి ఒక 7-8 క్వశ్చన్స్ అట్లా అడుగుతున్నాడు. ఇంకా సైన్స్ నుంచి 2-3 క్వశ్చన్స్, పాలిటీ నుంచి 2-3 క్వశ్చన్స్, మళ్ళీ అట్లా జాగ్రఫీ నుంచి 2-3 క్వశ్చన్స్, హిస్టరీ నుంచి అయితే నియర్లీ ఒక 3 బిట్స్ వస్తున్నాయండి. ఎన్షియంట్ హిస్టరీ ఉంటుంది కదా, ఎన్షియంట్ హిస్టరీకి ఒక 1 క్వశ్చన్ వేస్తుండు, మోడర్న్ హిస్టరీ నుంచి ఒక క్వశ్చన్ వేస్తుండు, మళ్ళీ అట్లనే మనకి మెడివల్ హిస్టరీ ఉంటుంది కదా దాని నుంచి వేస్తుండు. హిస్టరీలో మాత్రం మెయిన్ అయితే బుక్స్ చూసుకోండి, అంటే రాజులు ఉంటారు కదా, ఆ రాజుల టైం పీరియడ్, యుద్ధాలు, ఆ రాజుల ఆస్థానం ఉన్న ఆ కవులు ఉంటారు కదా, ఆ కవులను కూడా చూసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ షిఫ్ట్ అప్డేట్ కూడా ఇస్తుంటాము. మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.